హలో గాయ్స్, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అబ్రాడ్ డైరీస్. నేను మీ కీర్తి. ఈరోజు మినీ బ్లాగ్ వచ్చేసి నేను సెంటర్కి వెళ్తున్నా చాక్లెట్స్ కొనుక్కోవడానికి. సో నేను అది మీ అందరితో షేర్ చేసుకుందామని ఇలా బ్లాగ్ తీస్తున్నాను. అంతే, చూద్దాం, సీ యూ ఇన్ సెంటర్. ఓకే, బై బై. ఫైనల్లీ మేము కాంతికి అయితే వచ్చేసాము, బట్ ఎండ మాత్రం చాలా ఘోరంగా ఉంది. మనం మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సో మేము ఇక్కడ మిల్క్ షేక్ తాగుదామని వచ్చాము కేఎఫ్సీకి. మేము అక్కడే తాగుతూ టైం పాస్ చేస్తే మాత్రం మళ్ళీ లేట్ అయిపోద్ది ఇంటికి వెళ్ళేసరికి. ఇంకా తాగడం కంప్లీట్ అవ్వకముందే వచ్చేసామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము లిప్ బామ్ కొనుక్కుందామని షాప్లోకి వచ్చాము. ఇవన్నీ బేసిక్ నీడ్స్ అన్నమాట. బేసిక్ నీడ్స్ లో కూడా చిన్న చిన్న వాటిలో కూడా ఏది తీసుకోవాలన్న కన్ఫ్యూజన్ లోనే ఉంటాం మేము. ఆమె అయితే అప్పుడే షాప్ లోకి స్టాక్ వచ్చినట్టుకుంది, ఇంకా అది ప్యాక్ చేసుకునే బిజీలో ఉంది. అస్సలు దేకలేదు, వెళ్ళి చాలాసేపు వెయిట్ చేస్తే అప్పుడు దేకింది అన్నమాట. ఇంకా తాగుతూ అలా మేము కాస్మెటిక్స్ షాప్కి వెళ్ళిపోవాలి. మేము ఇప్పుడు అటు సైడ్కి వెళ్ళాలి, అటు వెళ్ళాలంటే రోడ్ క్రాస్ చేయాలి. సో వెళ్ళిపోతున్నాము. నేను పడినప్పుడే రోడ్ క్రాస్ చేయాలి. మన ఇండియాలో అలా హ్యాండ్ చూపిస్తే ఆపుతారేమో, ఇక్కడైతే అస్సలు అలా ఉండదు, నిర్దాక్షిణ్యంగా గుద్దేసి వెళ్ళిపోతారు. అంతే, ఇదే అన్నమాట ఏషియన్ కాస్మెటిక్స్. మ్యాక్సిమం ఇక్కడ అన్ని కొరియన్ ప్రోడక్ట్సే ఉంటాయి. మేము ఫేస్ వాష్ ఇంకా మాయిశ్చరైజర్ తీసుకుందామని వచ్చాము. ఎందుకో తెలీదు, కొరియన్ ప్రోడక్ట్స్ వాడితే కొంచెం స్కిన్ మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. అందుకే మేము ఎప్పుడు కొరియన్ ప్రోడక్ట్స్ని ప్రిఫర్ చేస్తామన్నమాట ప్రతిసారి. అంతే, అది 85 grams ఉంది. 100 grams. ఇవి రెండు మాయిశ్చరైజర్స్ అన్నమాట. ఈ రెండిట్లో ఏం తీసుకోవాలన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఏది బాగుంటుందో మాకు కూడా తెలియదు. ఎప్పుడు కొత్త కొత్తవి ట్రై చేస్తూ ఉంటాము. మాయిశ్చరైజర్ అయితే సెలెక్ట్ చేశాను, ఇప్పుడు ఫేస్ వాష్ కోసం సెర్చ్ చేస్తున్నాను అన్నమాట. ఫైనల్లీ మేమైతే హైలూరోనిక్ మాయిశ్చరైజర్ అండ్ బనానా ఓట్స్ ఫేస్ వాష్ తీసుకున్నాను అన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇప్పటికైతే అంతే వీడియో, ఇంకా ఉంది, అది నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను అన్నమాట. బై బై, థ్యాంక్స్.